ఎంటర్టైన్మెంట్ అని. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ఆ రోమన్ నియంతల్లాగే మద్యం ఏర్లై పారుతా ఉంది. మరి క్యాసినోల దాకా తీసుకెళ్లిపోయి ఎంటర్టైన్మెంట్ ని బాగా పెంచేశారు. సంక్రాంతి కోడి పందాలు జరుగుతాయి, ఎద్దుల పందాలు జరుగుతాయి, లేకపోతే ప్రజలు వినోద క్రీడలు ఆడుకుంటారు, లేకపోతే హరికథలు నాటకాలు ఇవన్నీ జరుగుతాయి. కానీ క్యాసినో జరగటం ఏంటండి? మీరు ఆ గుడాలు నానేమో ముందేమో బుకాయించాడు, చచ్చిపోతాను అన్నాడు, మళ్ళీ కాదు జరిగింది నాకు తెలియదు నా దాంట్లో కాదు పక్కన అంటాడు. అసలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ, వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీ వేస్తే ఆ కమిటీని రానివ్వకుండా పోలీసులను పెట్టి ఆపేస్తే ఇంకా మరి నువ్వు నిజ నిర్ధారణ జరిగింది ఎక్కడ, జరగనివ్వకుండా అడ్డుపడ్డావు అంటే మరి నీ దగ్గర క్యాసినో జరిగినట్టే కదా. క్యాసినో జరిగిందంటానికి లక్ష ఆధారాలు మరి రాజకీయ పార్టీల దగ్గర ఉన్నాయి, వాళ్ళు రోజు బయటపెడుతున్నారు, మీడియా దగ్గర ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మరి ఆ అమ్మాయిలు గోవా నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిన విమాన టిక్కెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికి కూడా మరి అందులో డ్యాన్స్ చేస్తున్న చోట మొట్ట వైసీపీ నాయకులు వీడియోలు బయటకు వచ్చాయి. ఇన్ని వచ్చిన తర్వాత మరి జరగలేదని కాసేపు చంద్రబాబును తిట్టడం అనే దానికి ఒక సందర్భం, ఒక సమస్య అక్కర్లు అక్కడానికి. తెలుగుదేశం పార్టీలో ఎవరు అతన్ని విమర్శించినా తెలుగుదేశం పార్టీ అతను వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ప్రజాస్వామ్యం పెద్దగా ఎదుర్కోడు. చంద్రబాబు ఇంట్లో విచారం జరుగుతుంది, నేను వచ్చి చూస్తాను అంటే అసలు అంతకంటే నీచాతి నీచమైనటువంటి మాట మరొకటి లేదు. దాన్ని ఉద్దాగం కన్నా గేట్ టచ్ అయ్యి చంపేస్తానన్నాడు అనుకోండి, మరి అది ఎంత ఫోర్స్గా ఉంది, ఇది కూడా అంతే ఫోర్స్గా ఉంది అతను అన్న మాటకి ఇతను అన్నాడు. మరి అతను ఇతని మీద పోలీసులను పంపించి వెంటనే నిన్న నానా హడావుడు చేశారు. మరి కొడాలి నాని మాట్లాడిన మాటలకి ఎప్పుడు కూడా ఎవరు కూడా మరి పోలీసు స్పందించట్లా. మరి డీజీపీకి అవన్నీ మరి బాగా శ్రావ్యంగా వినపడుతున్నాయో సినిమా పాటలాగా. మరి అతను చంద్రబాబు నన్ను తిట్టించాడు అందుకని నేను చంద్రబాబును తిడతానంటాడు. చంద్రబాబు తిట్టించేది ఏంది, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు విమర్శలు చేస్తారు నీ దగ్గర జరిగిన దానికి, కాసిన గురించి మాట్లాడరా, దానికి చంద్రబాబు ప్రత్యేకంగా కొడాలనా నిన్ను తిట్టించడానికి ఒక బృందాన్ని పంపాలా, ఏ అమరావతిలో కూర్చొని తిట్టలేరా, ఇంత తెలివి తక్కువ సన్నాసి మరి ఒక మంత్రిగా ఉన్నాడు అంటే ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దయా దాక్షిణ్యం. ఈ క్యాసినో వెనక కొడాలనానికి సంబంధం లేదు నిజానికి, ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాసినో, ఆదాయం మొత్తం తాడేపల్లె వెళ్ళింది. ఇవి మనకు బయట వినపడుతున్న మాటలు, నేను చెప్తున్నాయి కాదు, బయట అందరూ అంటున్నారు. పాపం కొడాలనాని అని అడ్డం పెట్టేసి జగన్మోహన్ రెడ్డి మరి గందరగోళం చేశాడు, తనే ఆ డబ్బు తాడేపల్లికి చేరింది, ఇది శాంపిలే. మరి కొడాలి నాని దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక అయోమయం అయిపోయాడు, అందుకని బూతులకు దిగిపోయాడు అని చెప్పి బయట మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నది. ఈ రోజున ప్రజలకి మీరు చెప్పాల్సిన పనిలా, నేను చెప్పాల్సిన పనిలా, ఎలాగో చేరిపోతున్నాయి వార్తలు. ఏం గుడివాడ మనుషులే, వేరే ఎక్కడికి వెళ్ళరా. నేను మనం యాక్చువల్గా ఎంప్లాయీస్ గురించి చర్చించాల్సిన మనం కూడా చాలా తెలివిగా వైసీపీ ప్రభుత్వం చేసిన పనే మనం అంటే డైవర్షన్ చేయాలి. సాయంత్రానికి ఉద్యోగుల వ్యధలు చెప్పకూడదు, వాళ్ళ జీవితాలు ఎలా ఇబ్బంది పడుతున్నారో చెప్పకూడదు, హెచ్ఆర్ఏ విషయం చెప్పకూడదు అనే వాళ్ళ ఉద్దేశం. అయితే ఒక్కటే నేను కొడాలి నాన్నగారు ఒక మాట అన్నారండి, ఐ వాంట్ టు గివ్ క్లారిటీ టు ద పబ్లిక్. నేను ఆ రోజు 95లో జరిగిన సందర్భంగా కొడాలి నాన్నగారు అక్కడే ఉన్నారు, హరికృష్ణ గారు అక్కడే ఉన్నారు, అంతకుముందు లక్ష్మీపార్వతి గారికి ఎగనిస్ట్గా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఎన్టీ రామారావు గారు అంటే సరిగ్గా పరిపాలన కొనసాగించట్లేదు, ప్రతి దాంట్లో లక్ష్మీపార్వతి గారు ఇంటర్ఫీర్ అవుతున్నారు, మంత్రుల ఎంపిక దగ్గర నుంచి ఫైల్స్ చూసే దగ్గర నుంచి మిగతా అవినీతి కార్యక్రమాలు కూడా ఆమె పాల్పంచుకుంటుంది, రాజ్యాంగేతర శక్తి ఒకటి ప్రవేశించారు అని చెప్పి హరికృష్ణ గారు చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరిగిన మాట నాకు తెలుసు. దానికి కొడాలి వెంకటేశ్వరరావు గారు ఆయనకు అసోసియేట్ మెంబర్ అండి, రాష్ట్రం అంతా తిరిగారు వారు, లక్ష్మీపార్వతికి ఎగనిస్ట్గా సభలు పెట్టిందే వారు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దింపుతున్నప్పుడు పక్కనే ఉంది వారు. ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత ఎప్పుడో మళ్ళీ
చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎన్నికయ్యారు కదా 99లో, అప్పటికి లక్ష్మీపార్వతి గారు లేరు,